తెలుగువన్.com ప్రేక్షకులకు నమస్కారం. ప్రతివారం ఒక సినీ ప్రముఖునితో కలిసి వారితో ముచ్చటించే ఈ కార్యక్రమంలో ఈ వారం ప్రముఖ హాస్య నటులు, రాజకీయవేత్త, భక్తిపరులు అయిన శ్రీ మల్లికార్జున గారితో మనం ఇంటర్వ్యూ జరుపుకుంటున్నాం. మరి ఆయన ఏమంటారో ఆయన మాటలను విందాం. నమస్కారం సార్. మల్లికార్జున గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా తెలుగువన్.com ప్రేక్షకులతో మీ మనసులోని భావాలను పంచుకోవడానికి విచ్చేసినందుకు మీకు మా ధన్యవాదాలు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీ ద్వారా దేశ దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. అదే సార్, అంటే మీ బాల్యం గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి, మీరు అనకాపల్లి వాస్తవ్యులు, అప్పటి పరిస్థితుల గురించి కాస్త దయచేసి తెలియజేస్తారా? మాది విశాఖ జిల్లాలోని అనకాపల్లి పట్టణం అండి. మా పేరెంట్స్ పీలా పోతనాయుడు గారు మా ఫాదరు, మా మదర్ పేరు పీలా అచ్చయ్యమ్మ, మా వీధి పేరు కూడా పీలా పోతనాయుడు స్ట్రీట్ మా ఫాదర్ పేరు మీద ఉండేది. మాకు వ్యవసాయం, దాంతో మా ఫాదర్ కూడా కొంచెం పెద్ద గొప్ప చదువు చదవకపోయినా తన సర్కిల్ అంతా ఈ పెద్దవాళ్ళతోటి, లాయర్స్ తోటి, వీళ్ళతోటి ఉండడం వల్ల తర్వాత ఆయన మున్సిపల్ కౌన్సిల్ కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పట్లో వినోబాబా పిలుపు మీద, వీటి మీద ఈ కాంగ్రెస్ ఉద్యమాల్లో వాటిల్లో తిరిగి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి తాలూకు సిగ్నేచర్తో మా ఫాదర్కి ఫ్రీడమ్ ఫైటర్ సర్టిఫికెట్ కూడా ఉంది. అయినప్పటికీ ఆ సర్టిఫికెట్ని అడ్డం పెట్టుకొని మేము ఏ రకమైనటువంటి ప్రివిలేజెస్, గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా మేము తీసుకోలేదు. ఎందుకంటే దేశం కోసం పోరాటం చేసి నిలువు నీడ లేకుండా, తినడానికి తిండి లేకుండా బాధపడేటటువంటి స్వతంత్ర సమరయోధులు బాధపడకూడదనే ఉద్దేశంతో అది ప్రవేశపెట్టబడింది. కాబట్టి దాన్ని ఎంత ఉందో భగవంతుడి దేవాలయం, మనకి ఏదో 10-15 ఎకరాల భూమి ఉంది, మనం హాయిగా బతుకుతున్నాం, ఇలాంటప్పుడు దాన్ని మనం తీసుకోవడం అన్నది ఎవరో ఒక స్వచ్ఛమైన భేదవాడైన స్వతంత్ర సమరయోధుడు తాలూకు ఆస్తి మనం కాజేసినట్టు అవుతుందిరా అని చెప్పేసి అప్పట్లో మా ఫాదరు సమాధానం చెప్పడంతో ఇక అప్పటి నుంచి దాని గురించి అసలు ఆలోచించనే లేదు. ఎందుకంటే ఆ మధ్య నేను అబ్జర్వ్ చేస్తే చాలామంది ఎంతవరకు స్వతంత్ర సమరయోధులుగా పోరాటాలు చేశారో నాకు తెలియదు, కానీ అసలు కనీసం మినిమం ఏజ్లు కూడా 50 ఏళ్ళు ఏజ్ లేని వాళ్ళు కూడా స్వతంత్ర సమరయోధులు అని చెప్పేసి ఆ బెనిఫిట్స్ దారుణంగా పొందినటువంటి వ్యక్తులను కూడా నాకు తెలుసు. ఇది అప్రస్తుతం అనుకోండి. ఆ తర్వాత మా బ్రదర్స్, ఒక ఆయన రెవెన్యూ ఆఫీసర్గా రిటైర్ అయిపోయాడు, ఇంకో బ్రదరు మున్సిపల్ కమిషనర్గా రిటైర్ అయిపోయాడు, నేను ఆఖరు వాడిని. నాకు చిన్నప్పటి నుంచి కూడా అనకాపల్లిలో ఈ చిన్నప్పటి నుంచి నాటికలు, నాటకాలు ఈ వేయడం ఉత్సాహం ఎలా వచ్చిందంటే సినిమాలు తరచు చూసేవాడిని. ఇంట్లో డబ్బులు అవి పట్టుకుపోయి, ఇవి పట్టుపోయి, అవి పట్టుపోయి కూడా ముఖ్యంగా ఎన్టీ రామారావు సినిమాలు అంటే చాలా పిచ్చి పిచ్చిగా చూసేవాడిని. నాగేశ్వరరావు సినిమాలు కూడా చూసేవాడిని, కానీ ఎక్కువ ఎన్టీఆర్ సినిమాలు చూసేవాడిని. ఆ తర్వాత ఈ మా అనకాపల్లి గౌరపాలెం శతకం పట్టుని కానీ, లేకపోతే అనకాపల్లిలో వేరే గౌరీ నాట్య మండలి స్టేజ్ మీద కానీ, జై హింద్ శ్రీ శారదా నాట్య మండలి కానీ, ఈ గౌరీ పరమేశ్వరి మహోత్సవం అనేది మా విశాఖ జిల్లాలో చాలా పేరు ప్రతిష్టలు సంపాదించిన ఉత్సవం. దీపావళి నాడు అమ్మవారిని తీసుకొస్తే సంక్రాంతి పోయాక ఆ ఊరేగింపుతో గౌరీ పరమేశ్వరుల్ని అనుపు జరుపుతారు. ఈ 30-40 రోజుల్లో నాటక పరిషత్తులు విశాఖ జిల్లా స్థాయిలో నాటకాలు జరుగుతుంటాయి. రోజు తప్పించి రోజు నాటకాలు అవి పెట్టి, అలాగే ఈ గౌరీ నాట్య మండలి అనేటువంటి సంస్థ ఆ రోజుల్లో రజతోత్సవం జరిపించుకున్నటువంటి గొప్ప పేరు ప్రతిష్ట సంపాదించుకున్న సంస్థ. అదే సంస్థ బాలగణపతి క్రీడా సంఘం అని ఉండేది, అది రాష్ట్ర స్థాయి నాటికలు పోటీలు అవి కూడా నిర్వహించేది, నేషనల్ ఖోఖో ఇవన్నీ కండక్ట్ చేసినటువంటి పేరున్న సంస్థలు. ఈ నాటిక పరిషత్తులు అవుతున్నప్పుడు అప్పుడు నేను చాలా చిన్నకూరని, 3వ తరగతి 4వ తరగతి, అటాటప్పుడు ఆ నాటికలు చూడడం, నాటకాలు చూడడం, ఆడియన్స్ వాళ్ళకి చప్పట్లు కొడుతుంటే మనం కూడా నాటికలు నాటకాలు వేస్తే భలే ఉండేది అనే ఒక థ్రిల్ ఫీల్ అయ్యేవాడిని. ఆ తర్వాత నేను 8వ తరగతి చదువుతుండగా అనకాపల్లి మున్సిపల్ గవర్నమెంట్ హై స్కూల్లో, వెన్ ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్,
లెక్కలు తెచ్చిన చిక్కులని ఏబి సుబ్బారావు రచించి గౌరీ పరమేశ్వరి కేళీ కళానాట్య మండలి అనే బ్యానర్ మీద కేవి అప్పారావు డైరెక్షన్లో నేను వేయడం జరిగిందండి. అప్పుడు పానకం నా క్యారెక్టర్ పేరు, అంటే పానకంలో పడగలాగా అడ్డంగా వస్తుంటాడు అన్నమాట డిస్కషన్ అప్పుడు. అప్పుడు చిన్న మెడల్ వచ్చింది నాకు స్కూల్ డేస్లో. ఆ మెడల్ ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చేసిందంటే, ఇప్పుడు కీర్తిశేషుల నాటకంలో అంటారు కదా, అదిగో వినరా చప్పట్లా చప్పట్లే కదరా, ఆకలికి ఉన్న కళాకారునికి పంచపక్ష పరమాన్నాలని. ఆ మెడలు ఇంక నాకు ఉత్తేజం ఉత్ప్రేరకం అయింది అది ఓ రకంగా. అయిపోయి బయట టీముల్లో పెద్దవాళ్ళతో కూడా వేయాలనే ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు మేము స్కూల్ స్టూడెంట్స్ మేము వేసాం, వాళ్ళతో వేస్తే పరిషత్తులకు వెళ్ళొచ్చును కదా, పోటీలకు వెళ్ళొచ్చు. అలాగే కీర్తిశేషులు, రాజీవం, రాజీనామా, ఇట్లాగే ఈ నాటికలు నాటకాల్లో ఇలాగ 69 దాకా వచ్చామండి. అప్పుడే నవ్య భారతి కళా సమితి అనేటువంటి దాన్ని కూడా మేము ఓన్గా ఒకటి చేసాం, క్రియేట్ చేసుకున్నాం చేసుకున్నాం. ఎందుకంటే కొందరు పెద్ద పెద్ద టీముల్లో ఒక్కోసారి అవకాశం ఇచ్చేవాళ్ళు, ఒక్కోసారి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ స్వార్థానికి కొంచెం ఇచ్చేసేవాళ్ళు. పైగా లేదా అప్పుడు డబ్బులు తలా అని తానే వేసుకుని పరిస్థితులకు వెళ్ళాం. నేను స్టూడెంట్ లైఫ్ అనేది మా అయితే ఇంట్లో పాకెట్టుకొని ఇస్తారు తప్ప మేము నాటకాలు వేసి వస్తాం కాబట్టి మీరు ఏదైనా కొంచెం డబ్బు సాయం చేయండి అని ఇంట్లో ఒప్పుకోరు కదా. ఆల్రెడీ అప్పుడు పరీక్షలు పోతున్నాయి వరుసనాయి. ఈ శ్రద్ధ వల్ల 6వ తరగతి ఒకసారి పోయింది, 8వ తరగతి పోయింది, కానీ మళ్ళీ మధ్యంతర ఎన్నికల్లాగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. దాంట్లో పాస్ అయిపోయాను లక్కీగా. సరే ఎస్ఎస్ఎల్సి అనిపించరికి ఎన్టీఆర్ గారు సినిమా చూడడానికి వైజాగ్ వెళ్ళిపోయి పరీక్ష రాయలేదు నేను. దాని ఎగ్జామ్ పోయింది. సెకండ్ టైం ఏం చేసాం, సెకండ్ టైము అసలు నాకేమీ అంతుపట్టలేదు, రాయలేకపోయాను సరిగ్గా. థర్డ్ టైం మనసు పెట్టి కొంచెం పట్టుదలకి కనీసం ఒక ఎస్ఎస్ఎల్సి డిగ్రీ అయినా లేకపోతే చేతిలో డిగ్రీ కాదు అది కనీస క్వాలిఫికేషను లేకపోతే మరి నామోషిగ్గా ఉంటుంది. మన తోటి నాతో చదువుకున్న వాళ్ళు, నాతో నాటకాలు వేసిన వాళ్ళు, నాతో జిమ్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ చూస్తే గ్రాడ్యుయేట్లు పీయూసీ అది దాటి వెళ్ళిపోతున్నారు, మనం ఇంకా అక్కడే కూర్చున్నాం, ఇది బాగాలేదని చెప్పేసి కొంచెం కష్టపడ్డాను చదివాను. మొత్తం అది సిన్సియర్గానే జెన్యున్గా ఎస్ఎస్ఎల్సి. ఆ తర్వాత అదే మూమెంట్లో నేను అనకాపల్లిలో గౌరీ వ్యాయామ కళాశాలని జిమ్ స్టార్ట్ చేశానండి. అప్పుడు 400-500 మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి బాగా నేను చేయడం, వాళ్ళు చేసి చూపించడం, దాంతో వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం. ఆ తర్వాత వాళ్ళే అద్భుతమైన డెవలప్మెంట్, ఇప్పుడు నాకు నాకంటే ఎక్కువ ప్రోగ్రెస్ వాళ్ళు సాధించారు. ఎందుకంటే నేను ఎక్కడ పోటీల్లో పార్టిసిపేట్ చేయలేదు, అంటే వైజాగ్ బాడీ బిల్డర్గా వెయిట్ లిఫ్టర్గా విశాఖ జిల్లాకి ఎయిమ్ చేశాను. ఒకసారి గోరు చుట్టూ, ఒకసారి పచ్చకాంగ్రులు వచ్చింది. సో సెంటిమెంట్గా నాకు ఈ పోటీ అచ్చొచ్చిలా లేదని కలిసి రాలేదు. ఇక మన కుర్రాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు, వీళ్ళు సాధిస్తే మనం మనకు సంతోషం కదా అని. మీరు వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 17 ఇయర్స్ కంటిన్యూస్గా ఇళ్ళే కొట్టారు. అలాగే ఫ్లైవేట్ గ్రూప్లో వెయిట్ లిఫ్టింగ్కి భారతదేశం తరపుని ఆఫ్టర్ 28 ఇయర్స్ ఎంవి మాణిక్యాలరావు అని నా స్టూడెంటు లాస్ ఏంజిల్స్కి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెళ్ళాడు. అలాగే అంబాలాలో పోటీ జరిగిన తర్వాత మెడ్రాస్లో సౌత్ ఇండియన్ కాంపిటీషన్లోనైనా వెయిట్ లిఫ్టింగ్లోను వీటిలోను స్టేట్లోను మన కుర్రాళ్ళు ఇప్పటికీ ఏదో సాధిస్తూనే ఉన్నారు. జిమ్ మాత్రం అద్భుతమైన ప్రోగ్రెస్లోకి వచ్చింది గౌరీ వ్యాయామ కళాశాల. దాని పుట్టుక, దానికి ప్రతిష్ట గౌరీ వ్యాయామ కళాశాలగానే ఉంది. ఆ మధ్యలో ఏదో హైటెక్ జిమ్ అని దానికి ఏదో పేరు యాడ్ చేశారంట. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక వ్యక్తి కలెక్టర్ అయినా లేకపోతే దేశాన్ని పరిపాలించే మంత్రి అయినా అతని తల్లిదండ్రులు మారరు, అతని గురువులు మారరు, ఇంకోటి మారదు. అతను పేరుకి ఏదైనా తగిలించుకోవచ్చు తీవ్రం తోకలో, ఒరిజినల్ పేరు పేరులాగా ఉంటుంది కదా. అట్లా వ్యాయామ కళాశాల ఇప్పటికీ చాలా చక్కగా రన్ అవుతుంది. ఆ తర్వాత నేను ఈ రాజీనామా అనే నాటిక స్నేహలత నాటక కళా పరిషత్కి పిఠాపురం తీసుకొచ్చాం. అప్పుడు ఏదో కన్సలేషన్ హెడ్ మాస్టర్ క్యారెక్టర్కి వచ్చింది. అట్లాగే కీర్తిశేషుల నాటకం కూడా కాంపిటీషన్లోకి అప్పుడు వెళ్ళింది. ఇవన్నిటికీ తోడు పలుకే బంగారం అని దాడి వీరభద్రరావు గారు రాసి డైరెక్ట్ చేశారు. చాట్ల శ్రీరాములు గారు ఆంధ్ర యూనివర్సిటీ స్టే డైరెక్టర్గా ఉండి
రిటైర్ అయ్యారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా శ్రీరాములు గారు ఆయన పరివేక్షణ కూడా చేశారు ఒక సందర్భంలో మాకు ఆ నాటకం దేశంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరిషత్తులన్నిటికీ ఎక్కువగా తిరగడం జరిగింది కాదండి పలికే బంగారం పలికే బంగారం ఆయన ఆ నాటకంలో నాది సినిమా ప్రొడ్యూసర్ క్యారెక్టర్ ఆ ప్రొడ్యూసర్కి నాలుగు ఐదు కథలు చెప్తారు అక్కడికి వచ్చిన ఆర్టిస్టులు ఆ కథల్లో వేరే నాలుగు డైమెన్షన్ కలిగినటువంటి క్యారెక్టర్స్ నేను చేయడం ఆ క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చిందండి యాజ్ ఆర్టిస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్గా తర్వాత రావు గోపాలరావు గారితో 1969 నుంచి నాకు పరిచయం అండి చాలామంది ఈ మంచి పరిచయం అనుకొని అదేదో అనుకుంటారు కానీ సినిమాకి వచ్చాక పరిచయం అని కొందరు లేకపోతే ఏదో ఈ 75 74 ఈ ప్రాంతంలో పరిచయం అనుకుంటున్నారు 69 అనకాపల్లి లలిత కళాకేంద్రంలో రామ విజేత ఫిల్మ్స్ బాబురావు ప్రభాకర్లకు సన్మానం పెడితే ఆయన వన్ ఆఫ్ ది స్పీకర్స్గా వచ్చాడు అక్కడికి అప్పుడు ఫిష్ మినిస్టర్ ఎస్ఆర్ఐ సప్పలనాయుడు గారు చీఫ్ గెస్ట్ దానికి గోపాలరావు గారు స్పీకర్ ఆ తర్వాత గౌరీ యువజన సంఘానికి సన్మానానికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళని ఆయన కూడా వాళ్ళతో ఆయనకి ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళకి ఆయన గోపాలరావు ఆ పరిచయం తదనంతరం నాకు చిక్కాల నారాయణమూర్తి గారని కాకినాడ చిక్కాలవర్ వీధి ఆయన రైస్ మిల్లరు దైవభక్తుడు ఆయనతో నాకు బాగా అక్కడ అనకాపల్లిలోనే గౌరీ సంఘంలోనే పరిచయం ఆయన రావుగోపాలరావు గారి దగ్గర తీసుకెళ్ళి నా వివరాలని చెప్పి మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అప్పుడు ఆయన రాజీనామా నాటికి చూస్తున్నాడు ఇతనికి ఏదైనా సినిమాలో వేషం ఏదైనా ఎప్పుడైనా వేయించండి సరదాగాను అనకాపల్లి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకోండి ఇలా అలానే పరిచయం చేశాడు చేస్తే తీసుకొచ్చిన ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన ఒక విస్పష్టంగా మాట చెప్పాడు గోపాలరావు సరే నన్ను తీసుకొచ్చిన నారాయణమూర్తి గారు అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంది తమ్ముడు అసలు నువ్వు ఏమాత్రం టాలెంటెడ్ ఆర్టిస్టు నాకు తెలియకుండా నేను ఎలా రికమెండ్ చేస్తాను అంతే కదా అఫ్కోర్స్ ఆయన కో డైరెక్టర్ అప్పుడు ఆయన శారద సినిమాకి కో డైరెక్టర్ అండి ఇదాలోకం సినిమాకి కూడా కో డైరెక్టర్ ఆయనే అంటే నాటక రంగ సినిమాలో వేషాలకు ముందు ఆయన కో డైరెక్టర్గా కూడా పనిచేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా జి రామనీడి గారు తీసుకొచ్చారండి ఆయన్ని భక్తపోతం సినిమాకి పల్నాటి యుద్ధం సినిమాకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయిందని టైటిల్స్కి బ్యాక్గ్రౌండ్లో ఆయనకి చాన్నాళ్ళు వాయిస్ మీద బ్యాడ్ ప్రచారం ఎందుకు వచ్చిందంటే రాఘవ గారి సినిమాకి జగత్ కిలాడీలకి ఆయన వాయిస్ ఆయన మదర్ చచ్చిపోయి ఊళ్ళో లేని టైంలో ఆయన వాయిస్ డబ్ చేయించాడు ఈయన ఆ డబ్ చేయించడంలో ఆ రోజుల్లో వాయిస్ డబ్బింగ్ అంటే ఆర్టిస్ట్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అట్లాగా గోపాలరావు గారు చాన్నాళ్ళు మరుగున పడిపోయారు కాకపోతే స్టేజ్ ఆర్టిస్ట్గా అద్భుతమైనటువంటి గ్రిప్ ఉన్నవాడు ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్టిస్టు డైరెక్టర్ ఆ తర్వాత సాహిత్యం మీద అపారమైన కమాండ్ ఉన్నవాడు అందుకే రచయితలందరూ ఆయన ప్రేమించేవాళ్ళు జంజాల గారు సత్యానంద లాంటి గ్రేట్ రైటర్స్ రచయితలను మించిన గనులు రావు గోపాలరావు అండ్ కొంగర జగ్గయ్య అని జ్యోతిచిత్రంలో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారండి అంటే ఏ లెవెల్ నేను చూడండి ఆ రకంగా గోపాలరావు గారితో నాకు ఇదైన తర్వాత నేను అప్పుడు క్రాంతి కుమార్ గారి బ్యానర్ పేరు అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ దట్ ఈస్ 72 నన్ను అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ ఆఫీస్కి తీసుకెళ్ళి గోపాలరావు నువ్వు స్టేజ్ మీద చేసిన క్యారెక్టర్స్ ఏమున్నాయో ఒకసారి చేసి చూపించాను అనగానే అప్పుడు నేను రాజీనామా నాటికల్లో 7 క్యారెక్టర్లు అంటేవి ఆ 7 క్యారెక్టర్లు నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ అయ్యి చేసి చూపించాను ఆయనకి ఆయన డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు ఆ సినిమాకి డైరెక్టర్ అప్పుడు క్రాంతి కుమార్ గారు రాఘవేంద్రారు అని ఒక పార్ట్నర్ ఉండేవాడు ఆయన క్రాంతి గారికి ఆయన ఉన్నాడు ఇంకొక కో డైరెక్టర్ ఒక ఆయన ఉండేవారు గోపాలరావు తర్వాత ఆయన ఉన్నాడు వీళ్ళంతా చూసి మెచ్చుకున్నారు తర్వాత సుయోధనుడు ఏకపాత్ర అభినయం చేశాను రారాజు చేస్తే దాని మీద గోపాలరావు కామెంట్ ఇచ్చాడు తమ్ముడు నువ్వు స్టేజ్ మీద దుర్యోధనుడు చేసావు బాగానుంది ఇక్కడ కూడా చేసావు నీ అభినయం వాచికం అన్నీ చక్కగా ఉన్నాయి బాగున్నాయి సినిమాల మాటను పొరపాటును కూడా నువ్వు దుర్యోధనుడు ఎక్స్పెక్ట్ చేయకు సరదా వరకే కదా ప్రాక్టీస్ చేసావు నా సరదా వరకేనండి అని వెరీ గుడ్ అలా అయితేనే ఇంతకుముందు నువ్వు రాజీనామాలో చేసిన క్యారెక్టర్స్ ఎక్సలెంట్ 7 వేషాలు 7 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అద్భుతంగా ఇచ్చాయి నేను ఈ సినిమా అయిపోవచ్చేసింది ఇంక ఇందులో మీకు తగిన వేషం ఏం లేదు మహా అయితే ఏదో నిలబెట్టి నడిపించేయడం నాకు ఇష్టం లేదు
నువ్వు కూడా ఏంటి ఇక్కడ ఉండిపోతావా అని అడిగేటప్పుడు నేను నాకు ఇక్కడ ఉండే ఆలోచన లేదు నేను అనకాపల్లిలో ఉంటాను నేను హాస్పిటల్లో జాబ్ చేస్తున్నానండి జిమ్ కూడా ఉంది నాటకాలు ఎప్పుడైనా సరదాగా మీరు ఏదైనా పిలిపించో యాక్షన్ ఇస్తే వేసి వెళ్ళిపోవడం తప్ప నేను ఇక్కడ స్టే చేసి ఇక్కడ ప్రయత్నాలు చేసే ఆలోచనే నాకు లేదు సార్ జస్ట్ హాబీ ఐ డోంట్ వాంట్ యాజ్ ఎ ప్రొఫెషన్ అని చెప్పేసి నేను అనగానే అప్పుడు చాలా సంతోషించి మంచిది బ్రదర్ అయితే నువ్వు వెళ్ళిరా మేము నెక్స్ట్ ఊర్వశైన సినిమా తీస్తున్నాం అందులో నీకు ఏదైనా మంచి క్యారెక్టర్ చెప్తాను నేను ఇది కాక పద్మాలయాలో అల్లూరు సీతారామరాజులో కూడా నీ పర్సనాలిటీ బాడీ దీనికి తగ్గట్టు కొన్ని ఏదైనా కోయి క్యారెక్టర్లు అవి ఇంపార్టెంట్ డైలాగ్ ఇంపార్టెన్స్ ఉన్నది ఏదైనా వస్తే నేను మాట్లాడతాను అన్నాడు ఆయన మళ్ళీ నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణాలు కుచ్చిపడింది ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి బోగులు పెడుతున్నాడు ఇదిగో అవతల నా చీటి పార్క్ టైం అవుతుంది తొందరగా దిగుతావా లేదా కలుక్కుమంటుంది అలా అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటది ఇప్పుడు ఏం చేస్తున్నావు రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు అవతల నా చీటి పార్క్ టైం అవుతుంది అంటుటే ఆల్రా మని మనం ఆహా రాదా అబ్బలు పైన రాత్రులు ఓటే క్యాసెట్లు కోలా ఇద్దరు కదా భలే దొరికారు మీదేమో చీట్లు కోలా దాని ఏమో క్యాసెట్లు కోలా అసలు అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరంగా పట్టుతున్నాను ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క తినేస్తున్నాడు సింగర్ సచ్చినాడు నువ్వు గట్టిగా పట్టించావు పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళమాన్ చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తావు ఏం చేస్తానా ఏం గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లు ఎట్టేసి ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తుంది అర్థమైందా ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు కూర్చొనిడు వంగనిడు ఊపిరి సరపనిడు ఏ పొగ తినేస్తున్నాడు అనుకో నేను ఊ అనుకుండా స్విచ్ చేస్తానంటే నా పుచ్చ ఎగిరిపోద్ది నోట్లో వైర్లు అర్థం అవుతుందా అబ్బా అలాగే నేను ఊ అంటాను అప్పుడు స్విచ్ అయ్యి ఓహో ఊ అంటాడా తినారా అయ్యో ఏమైంది చాకొట్టుదా చాకొట్టుడు ఏమిటగా మనిషి బలికి తిరిగి పడిపోతారు ఏం పర్లేదు తినరారు తినరారు అప్పుడప్పుడు షాకులు తగలడం ఒంటికి చాలా మంచిది గుండె నొప్పున్న మనుషులకైతే మరీ మంచిది ఈయనకే ఉందయ్యా గుడ్డిపోటు ఉన్నట్టే గుర్తొచ్చింది ఆ వల్లక్ష్మి గారంటూ మీకు ఏదో చీటి పాట ఉన్నట్టు ఇది గొడవల పడి మర్చిపోయాను చెల్లై ఈ మనుషులకు వచ్చి చూసుకో అలాగే ఇక్కడ రామ విజేత ఫిలిమ్స్ వాళ్ళ తాలూకు తులసి పాడేరులో షూటింగ్ అవుతున్నప్పుడు గురుగారు రికమెండ్ చేశారు అప్పుడు నేను అందులో వేషం చేశాను తులసిలో తులసి సినిమా తొలి చిత్రం 73 ఫస్ట్ ఫిలిం అది గుమ్మడి గారి కాంబినేషన్ ఎక్సలెంట్ క్యారెక్టర్ కాత సినిమా ఫ్లాప్ అయిపోవడం చేత పెద్ద ఇది రికగ్నేషన్ రాలేదు రెండేటిదంటే అది హాబీగా వెళ్ళి వచ్చేసామంతే సరదాగా వెళ్ళారు 73 అండి అది ఆ తర్వాత మామూలుగా నేను ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినా గురువుగారు ఈ ప్రాంతాలకు వచ్చినా వెళ్ళడం కలడం చూడడం ఫ్యామిలీతోటి అమ్మగారు కూడా నన్ను ఎంతో ప్రేమగా బిడ్డలా చూడడం ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉండేవి నీ ఒంటి రంగుకి రంగు బట్ట జాకెట్ కుట్టించుకున్నావు అనుకో అచ్చం అమ్మవారిలాగా ఉంటావు అమ్మవారిలాగా ఉంటే నువ్వు పోతురాదిలాగా ఉంటావు ఇదిగి ఇదిగి ఇదిగా బట్ట నాను చూడకుండా నువ్వు కాదని కూడదు రెండు గజాలు అయితే మూడు జాకెట్లు అవుతాయి క్రితంసారి మూడు గజాలు కొంచెం అడిగితే ఒక్క జాకెట్ అయింది ఇదిగో నా గజంబాత మీద ఒట్టు ఈసారి అలా జరిగితే చెప్పించు కొట్టు మన నాయుడు గారి ఇంట్లో పెళ్లి అయితే 60 గజాలు ఇచ్చాను తెలిసిన జాకెట్లకే లేక తలుపులకి దారబంధాలకి కట్టారా ఇదిగో సత్యం కొను కొను అని నా పేణాలు తీస్తావు తీరా కొంటే ఏ కాకినాడో రాజమండ్రి వెళ్ళి కుట్టించుకోవాలి ఇక్కడ సరిగ్గా కుట్టే సత్యనోడేడి అదేటి మన సుందరంగాడు ఉన్నాడుగా ఎవడో సుందరమా ఆడి చేతికిస్తే బట్ట మీద ఆశోదులుకోవాల్సిందే సచ్చినోడు కుట్టడం బాగానే కుడతాడు కానీ కుట్టాలంటేనే కొంచెం బద్ధకం లేకపోతే ఫస్ట్ క్లాస్ అని టైలర్ అయిపోతున్నాడు కదా ఆడు వద్దు నువ్వు వద్దు అంతగా అయితే నేను రవికి వేసుకోవడమే మానేస్తాను అమ్మ బాబోయ్ అంత మాట అని నా పొట్ట కొట్టక ఆ సుందరాన్ని ఒప్పించి నీ రవి కుట్టించి పూచి నాది సరేనా అయితే జాకెట్ కుట్టి పట్టుకొచ్చాక డబ్బిస్తాను నా ఏనుక్కి పెద్ద జాకెట్ కుట్టించుకుంటాను ఏనుక్క సరిపోదు అయితే ఒక పెద్ద తువాల్ ఒకటి పట్టరా నా ఏనుగు అంత ఉండాలి తెలుసా సర్లే ఇచ్చేయి ఒత్తి నుంచి బేరాలు అవ్వలేదు బోని చేస్తాం ఏటమ్మా బట్టలు సెచ్చా బట్టలు సెచ్చా నాకు పెద్ద తువాల్ ఒకటి ఇవా మన దగ్గర కొట్టు చీకటి జాకెట్ మొక్కలేదు అప్ప తువాలు ఉండవు కదా అబ్బా మొత్తానికి వెంకటరత్నం చెల్లెలు అనిపించుకుంది
ఆయనకేమో ముక్కు మీద కోపం ఈ అమ్మకేమో ఎలకేంత పిచ్చి అయినా ఇదేం పిచ్చిరా బాబు ఏనుగు పిచ్చి ఒకసారి పక్కన పట్టణంలోకి సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చారు అప్పుడు మా గురువు వెంకటరత్నం ఈ సుందని ఏనుగు ఎక్కించాడు ఆ ఏనుగు ఏం తప్పు చేసిందో ఏమో చచ్చిపోయింది అప్పటి నుంచి అమ్మాయి తిండి తెప్పల మానేసి ఒకటే ఏడుపు ఏనుగు ఏనుగు అని ప్రాణా తీసేస్తుందనుకో మీయేట్రా బాబు మాయి తీసేస్తుంది సరే కానీ శ్రీనివాస్ మీ గురువు జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడ్రా ఇంకా రెండేళ్ళు పడుతుందిలే అవును నీ వ్యాపారం ఎలా ఉంది నా బొందలా ఉంది ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకునే కంటే బజ్జీలు అమ్ముకోవడం మంచిది ఏ ఏమంటే ఏం చెప్తున్నాయా పరిస్థితి అలాంటిది ఈ ఊళ్ళో ఎవరికైనా కమీజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అమ్మేననుకో కుట్టడానికి టైలర్ లేడు కదా ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు ఈ సుందరంగాని బతిలాడలేక నా తోక తెగుతుంది బోని అవడమే కన కష్టంగా ఉంటాం తెలిసిన చూడు సత్యం ఈ ఊళ్ళో ఆడది ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే మగాడు దాని చుట్టూ చేరతారు ఆ తర్వాత మా గురువు వస్తే గొడవలైపోతాయి అవును కదా కాబట్టి సుందరాన్ని బతకించొద్దని చెప్పు నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి నూరు ఆరైనా ఏలాడి సంగతి తేల్చేస్తాను కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను నూరు ఆరైనా సరే ఏళ్ళ ఎలాగైనా ఆడిని ఒప్పించేస్తాను కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను అంతే ఎలా మీ గురువు ఉన్నాడా ఉన్నాడు లోపల ఏ పది చెప్తాను ఈడోడు పొద్దునే తల్లి పడవే నీ కోసం బోల్ డబ్బు ఖర్చు చేసి బలిపడే శాస్త్రం కొన్నాను కుడి భుజం మీద కానీ కడుపు మీద కానీ పడు అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక నేను అడిగిన చోట పడ్డావనుకో నీకు ఈ పురుగులు తినే కర్మేంటే సున్నుండలు కజ్జికాయలు పూతరేకులు కొబ్బరి బొండాలు అన్నీ పెడతాను జబజల్లి జబజల్లి జపజడవే జపజడవే ఏంటి జబజల్లే జపజడ ఎనిమిది ఓడి మలయాళ మంత్రాలుగా నేర్చుకుంటున్నాడా మా గురుడు మాట్లాడేది జబాష అంటే రాజభాష జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం ఓ సిదా ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట పొద్దు నుంచి డ్యూటీ వేసుకూర్చున్నాడు అక్కడే అదేమో భయంతో బిక్కతచ్చి పడదు చూసి చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది రోగం కుదురుతుంది ఇగో సుందరం ఆ బల్లిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను దారానికి చుట్టి మెళ్ళలో వేసుకొని తిరుగుతూ గాని కానీ ముందు నా కాంటాక్ట్ తేల్చవయ్యా అబ్బా ఇదిగో సీతారాముడు మీ గురుడికి బిందుడు బద్ధకం చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసినట్టు కదయ్యా ఒరే బట్ల సత్తిగా కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు సూది దారం లేకుండా చొక్కాలు కుట్టేసిన మొనగాడి కదా అందుకే తాడు బొంగరం లేకుండా బతులు ఇలా ఉన్నాయి నాకు తెలుసు కదా అది కాదయ్యా ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను నీ దగ్గరకు వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు అప్పుడు నీకు లాభం నాకు లాభం అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడేటే నీ యదవ సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు యదవ కోతలు కూసావనుకో నాలుగు కత్తిరించేసి చెవుకేసి కుట్టేగలను ఒరే సీతారాముడు ఆ కత్తిర అలా పట్టరా అలా పట్టరా అసలు నీలాంటి వాడితో కాంట్రాక్ట్ పెట్టుకోవాలని కూడా నాదే బుత్తక్కువ అలా తొలి అవకాశం మీకు తులసి చిత్రం ద్వారా వచ్చిందండి అయితే మీలో నటుడితో పాటు ఒక వ్యాయామం అంటే బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ ఇట్లో వీటితో పాటు మీలో ఇంకో కోణం చూశాను సార్ అంటే నటుడిగా మీకు ఏ పాత్ర మళ్ళీ మంచి పేరు తెచ్చింది మళ్ళీ వస్తాను ప్రస్తుతానికి ఏంటంటే ఒక యూనియన్ లీడర్గా మీరు హాస్పిటల్లో చేశారన్నారు దానికన్నా ముందు ఇక్కడ మాకు తెలిసి మల్లికార్జునరావు గారు ఒక మా అసోసియేషన్లో కీలక పదవుల్లో గత కొంతకాలం నుంచి అంటే ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా సెక్రటరీగా మీరే ఉన్నారు ప్రధాన కార్యదర్శిగా దానికి అనేక అనేక కార్యక్రమాలు చేశారు చాలా అభివృద్ధి పరిచారు ఇప్పుడు మూవీ ఆర్టిస్టులు అందరినీ ఒక తాటి మీద తెచ్చారు చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు అదే కాకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్గా కూడా మీరు చేశారని తెలిసింది అవునండి ఇది ఎలా జరిగిందండి ఈ అవకాశం ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం అంటే ఇది పార్టీ పరంగా తెలుగుదేశ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయరామారావు గారు ప్రపోజల్ పెట్టారండి నా పేరు దాన్ని దండు శివరామరాజు గారు కూడా మద్దతు తెలియజేశారు దేవాదయ ధర్మాదర్శ ఈ ఇద్దరి ప్రపోజల్స్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి నన్ను అపాయింట్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఏకగ్రీవంగా చైర్మన్గా చేశారండి ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో నేను ముందు నుంచి ఉన్నానండి అంటే ఇప్పుడు 1983లో రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ప్రాథమిక సభ్యత్వంతో అంటే ప్రాథమిక సభ్యత్వం అంటే మళ్ళీ ఇక్కడ చిన్న చికాకైన వ్యవహారం ఉంది పార్టీలోనైతే రామారావు గారికి 69లో ఎన్టీఆర్ అభిమాన్ సంఘం జాయింట్ సెక్రటరీని అనకాపల్లి వెన్ ఐఎమ్ స్టడింగ్ ఎస్ఎస్ఎల్సి ఆ అభిమానం అలాగే ఉంది కాకపోతే మా ఫోర్ ఫాదర్స్ మా ఫాదర్స్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నేను కూడా ఈ పార్టీ పెట్టకముందు కాంగ్రెస్ అంటే స్వాతంత్ర సమరయోధులు కాబట్టి ఫాదర్ వాళ్ళని పెట్టి ఇళ్ళని పెట్టి కాంగ్రెస్ అప్పుల్లో లీడర్స్ వాల్యుబుల్
లీడర్స్ మోరల్ రూల్స్ ఫాలో అయ్యేటటువంటి మహానాయకులు ఉన్న పీరియడ్ ఇది. దాని మీద ముఖ్యంగా గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంటుంది బలంగా నెహ్రూ గారిదిని. దాంట్లో ఉంటుండగా రామారావు గారు మనకి ఇష్టమైన నటుడు. రెండు ఇది ఏదో పెద్ద ప్రకంపనం సృష్టించి దేశంలో పెద్ద సంచలనమైన మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్యమకారుడై ముందుకొచ్చాడు. దాంతో రాఘోపాలరావు గారు దానికి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఆయన ఎలాగో ఆయన మీ గురువు గారే కాబట్టి ఆయన సోషలిస్ట్ పార్టీ అంతవరకు అంతకుముందు రాఘోపాలరావు రాఘోపాలరావు. సో నేను గోపాలరావు గారి ట్రూ ఫాలోయర్ని. సో దాంతో నేను 84లో ఇప్పుడు బందర్ బై ఎలక్షన్ వడ్డి రంగారావు బై ఎలక్షన్ కూడా రాఘోపాలరావుతో పాటు నేను వెళ్ళడం జరిగింది. అంటే అప్పుడు నేను స్పీకర్ని కానీ ప్రచార కార్యకర్తను కానీ కాను, కేవలం గోపాలరావుతో ఫాలో అయ్యారుగా పార్టీ సింపతైజర్గా వెళ్ళాను అంతే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా హరిరామ్ జోగి గారు ఉపేంద్ర గారు అందరూ అక్కడే ఉన్నారు బందర్లో. ఆ తర్వాత నేను బాగా యాక్టివ్ అయింది ఎప్పుడంటే అనకాపల్లి 85లో దాడి వీరభద్రరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నేను ఇక్కడ అన్వేషణ సినిమా పూర్తి చేసుకుని ఆల్మోస్ట్ 45 డేస్ అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నాను. ప్రచారం చేశారు పల్లెటూర్లు విలేజెస్ మొత్తం. దాడి వీరభద్రరావు గారు ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీరు 45 రోజులు 42 రోజులు పక్కాగా ఉన్నానండి అక్కడ. అప్ టు ఆయన ప్రమాణ స్వీకారం 11వ తారీఖున ప్రమాణ స్వీకారం వీరభద్రరావు చేసేటప్పుడు కూడా హైదరాబాద్ వచ్చాను. వచ్చి అంతవరకు అక్కడ ఉన్నాను. అది చూడాలి మన వాడు గెలుపు మన పార్టీ గెలుపు అన్న దీని మీద అదో తృప్తి. ఆ తర్వాత వీరభద్రరావు గారు 85లో నిలబడ్డా, 89లో నిలబడ్డా, 94లో నిలబడ్డా, 99లో నిలబడ్డప్పుడు ప్రతిసారి ఆయన ఎలక్షన్కి వీలైతే 40 రోజులు మొదటిసారి కుదిరినట్టు కుదరకపోయినా తర్వాత 15 రోజులు 10 రోజులు 14 రోజులు ఇట్లా చివరిదాకా 99 వరకు చేశానండి. మీ అనుకూలతను బట్టి ప్రతిసారి వచ్చి ఎలక్షన్ చేస్తాను. అలాగే మన అయ్యనపాత్రుడు గారు ఎంపీగా అంటే ఫస్ట్ టైం మినిస్టర్గా రిజైన్ చేసి ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం చోడవరంలో మీటింగ్, ఫస్ట్ మీటింగ్లో ఫస్ట్ అడ్రెసింగ్ నేనే. అప్పుడు కూడా నేను సాధ్యమైనంత వరకు ప్రచార కార్యకర్తగా వ్యవహరించాను. మోస్ట్లీ నేను ప్రచారం సైడే ఉన్నాను. కాకపోతే అది ఇప్పుడున్న కార్యకర్తలు వాళ్ళు జాగ్రత్తగా ఫైలింగ్ అది చేసుకోవడం, వాళ్ళు ఎవరికి ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కొన్ని పద్ధతులు పెట్టారు. ఎవరైనా కార్యకర్త పనిచేస్తే ఎక్కడ పనిచేశారు, ఎవరికి పనిచేశారు, నీతో పాల్గొన్న ప్రముఖులు ఎవరు, ఎంత సమయం కేటాయించావు, ఇదంతా ఒక పట్టిక లాంటి పేపర్ వస్తుంది, అది ఫిలప్ చేసేది రికార్డ్ అయిపోదు. ఆ రోజుల్లో మరి ఆ ప్రివిలేజెస్ ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. అలాంటిది నేను పట్టించుకోలేదు. పెద్ద పార్టీకి సిన్సియర్ పనిచేస్తున్నాం తెలుస్తుంది పెద్దవాళ్ళకి. నేను కార్యకర్తను అనిపించుకున్నాను కదా అన్న సాటిస్ఫాక్షన్ తప్ప దీనికి కొంత ఫైలింగ్ ఫైల్ చేయాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఇప్పుడు చేసిన పనులన్నింటినీ రికార్డ్ చేసి ఒక ఫైల్ లా పెట్టుకోవాలన్న ఆలోచన అప్పుడు మీకు లేదు? లేదండి. 2000 నుంచి నేను ఫైలింగ్ చేయడం మొదలుపెట్టాను. దాని అవసరం ఏర్పడింది ఈ చైర్మన్ పదవి ఇచ్చేటప్పుడు కూడా. అది ఎలా ఏర్పడిందండి మీకు చైర్మన్ పదవికి? మీ రికార్డు ఎప్పటి నుంచి మీరు ఉన్నారు పార్టీలో అనే వివరం వచ్చిందండి? పార్టీ ఆఫీస్లో డిస్కషన్ వచ్చిందండి. ఈ సినిమా వ్యక్తిని సినిమా యాక్టర్ని మల్లికార్జునరావుకి చైర్మన్ ఇచ్చేస్తున్నారు, ఇటు అంత ప్రెస్టీజియస్ టెంపుల్ది. పార్టీలో ఎంతకంటే సీనియర్స్ పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ ఏరియాలో. శ్రీనగర్ కాలనీ అంటే ఎంత పెద్ద ఏరియా. సీఎం గారు ఉన్నది ఇక్కడే, అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నది ఇక్కడే, దర్శివరామరాజు గారు ఉన్నది ఇక్కడే, అంతమంది ప్రముఖులు ఉన్న ఏరియాలో ఉన్నటువంటి టెంపుల్ ఇది. అంటే ఇంతమంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు ఇటువంటి ఏరియా, దానికి పోటీ పడుతున్నారు ఆ పదవి కోసం చాలామంది. అలాంటప్పుడు మల్లికార్జునరావు సినిమా యాక్టర్ అని ఇచ్చేస్తున్నారా అంటే విజయరామారావు గారు నా సైడ్ నుంచి ఫైట్ చేశారు గట్టిగా. కదే అతను రాఘోపాలరావు శిష్యుడు, గోపాలరావుతో పాటు పార్టీ సింపతైజర్గా ఉన్నాడు, ముందు నుంచి పార్టీ మనిషి అతను. అంటే మీరు 83 నుంచి ఉన్నా రికార్డు లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఎదురైంది మీకు? అంటే అప్పుడు ఆలోచనే లేదు దీనికి ప్రాథమిక సభ్యత్వం ఉందని, అది తీసుకోవాలి, క్రియాశీల సభ్యత్వాలు ఉన్నాయి, ఇవి తీసుకోకపోతే రేపు పార్టీలో రికార్డు అవ్వదని కానీ. అట్లాగే ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి పనిచేసామో, ఏ ఎంపీకి పనిచేసామో వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ పంపించుకోవాలని కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి నేను సేకరించడం కానీ అవేవి అప్పట్లో చేయలేదు. పార్టీలతో సంబంధం లేదు తమ్మి, చాలా బాగా చేసావు చైర్మన్కి ఈ టెంపుల్కి, ఐ అప్రిషియేట్ యూ, అందుకే నీకు దండేస్తున్నాను అని చెప్పి అంతమందిలోనూ చేసి. అలాగే నేనేదో మా పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు, బోర్డులో లేదు కదా అని ఊరుకోకుండా దానికి సంబంధించిన ఏ మంచి కార్యక్రమాలు జరుగుతున్నా మీరు ఫాలో వెళ్తున్నాం. అలాగే అది 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలం ఉంది అక్కడ టెంపుల్ వెనకాల పూజారులు ఇళ్ళ వెనకాల, దాన్ని కబ్జా చేయడానికి 3 బ్యాచీలు ట్రై చేసాను నేను చైర్మన్గా ఉండగా.
రెండు బ్యాచీలు అయితే గుణపాలు పలుగులు వీటితో గ్యాంగులతో వచ్చేసాయి. లక్కీగా విజయరామరావు మినిస్టర్గా ఉండడం, ఆయన చేత పోలీస్కి అలర్ట్ చేయించడం, అటాక్ ఇవ్వగలిగాను. థర్డు బ్యాచీ థర్డ్ టీము మాకు కొంతమంది పెద్దవాళ్ళ ద్వారా సిఫార్సులు కూడా చేయించడం మొదలు పెట్టారు. నైట్ మా ఇంటికి సూట్ కేసు పట్టుకొని కూడా వచ్చినారు. ఈఓ సంగతిని స్టాఫ్ సంగతి మేము అక్కడ డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం, నువ్వు ఒక వారం రోజులు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తే మా పని మేము చేసుకుంటాం అన్నారు. అని సరే మాట్లాడదాం అంటే కొంచెం వారం రోజులు పది రోజులు పోయాక మాట్లాడదాం అని అలా పంపించి నైట్ నైట్ ఆ ప్రహారీ లేపాను అనమాట. ఇప్పుడు అక్కడ టెంపుల్ దగ్గర వెనకాల లేపి గేట్లు ఎత్తించేసి ది సైట్ బిలాంగ్స్ టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని పెట్టించేసాను. 2004 ఎలక్షన్స్కి మొత్తం మన ఆర్టిస్టులు కొంతమంది బయలుదేరారు ప్రచారాలకి వీటికి, వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. నేను కొంచెం చివరిదాకా ఉన్నాను. లాస్ట్ మీటింగ్ విజయశాంత్ గారు, నేను ఆమె బీజేపీ హరిబాబు గారికి వచ్చింది, నేను తెలుగుదేశానికి వెళ్ళాను. కాశీపేట, శ్రీకాకుళం, కాశీ బుగ్గ ఇవన్నీ చూసుకొచ్చి విజయనారాయణ గారు రాబోసరికి పాపం ఆమె సౌందర్య గారు చచ్చిపోయారని కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యి వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో కొంత ఏదో చేసి వెనక్కి వచ్చేసాను ఇంక అక్కడితో. ఇక తర్వాత పార్టీ ఓడిపోయినప్పటికీ, అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే చురుగ్గానే వస్తున్నాం. నాయుడు గారు కూడా నన్ను గుర్తించి రాష్ట్ర సాంస్కృతిక విభాగంలో ఉపాధ్యక్షుడిగా నన్ను నాకు పదవి ఇచ్చారు ఆయన గుర్తించి. అలాగే వరంగల్ మహానాడికి మన ఆర్టిస్టులను కొందరిని తీసుకుని వెళ్ళి నా చేతనైన ఇదేది చేశాను. అలాగే తిరుపతిలో జరిగిన మహానాడికి కూడా నా శక్తివంచన లేకుండా నేను చేశాను. ఆ తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత హైదరాబాద్లో జరిగిన దాంట్లో గౌతమరాజు నేను కలిపి అందరం చేశాం. ఆ తర్వాత మొన్న ఆ బొబ్బిలి ఎలక్షన్స్కి కానీ, నెక్స్ట్ విశాఖపట్నం బై ఎలక్షన్కి కానీ, ఈ మొన్న జరిగినటువంటి కార్పొరేటర్ ఎలక్షన్స్కి 14 మందికి మనం ప్రచారం చేసాం. రోజా గారు నేను కొంతమంది చేసాం, నేను ఇండివిజువల్గా కొంతమంది చేశాం. 14 మెంబర్స్కి చేస్తే 12 మంది గెలిచారు. ఓహో, ఇద్దరే పోయారు అంటే ఆల్మోస్ట్ 80% 90% వచ్చేసినట్టే. అదొక హ్యాపీనెస్ నాకు. ఆ రిపోర్ట్స్ కూడా నాయుడు గారు స్వయంగా పరిశీలించడం జరిగింది. అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా నేను ఈ మన రూరల్ ప్రెసిడెంట్ బండారు సత్యనారాయణ గారు, గంటా శ్రీనివాసరావు, అయ్యన పాత్రుడు గారు అడిగితే పార్టీ డైరెక్షన్ మీద వెళ్ళాను. వెళ్ళి అది చేసాం. అది లక్కీగా ఊహించిన దానికంటే మంచి రిజల్ట్స్ వచ్చింది. ఈ రైతోత్సవాల్లో కూడా తెలుగుదేశం తరపున సెటైర్ స్కిట్స్ రెండు స్కిట్ అంటే ఈవేళ ఈ గవర్నమెంట్లో ఈ ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ నూనెలు కానీ అన్నీ ఆ భూమి మీద ఉండాల్సినటువంటి ధరలు భూమి మీద లేకుండా ఆకాశం మీద డ్యాన్స్ వేయడం, ఒక నాలాంటి ఎవడికో చేపకూర తినాలని అనుకోవడం, వెళ్ళడానికి చెప్పడం, తీరా చూస్తే సరుకులు కొనలేని పరిస్థితుల్లో ఉన్నాయని ఆవిడ బాధపడి తిరిగి రావడం, పోనీ ఏదో ఈ పూట వంటకైనా తెచ్చావు కదా అని సరదా పడుతుంటే గ్యాస్ అయిపోయిందండం, పోనీ రెండో గ్యాస్ సిలిండర్ ఎలాగోలా సంపాదించుకు వెళ్ళి అడిగంటే వచ్చే నెల దాకా గ్యాస్ ఏమన్నా అన్నాడంటే పోనీ కిరసనాయిలతోనే ఈ పూట వంట చేస్తే చేప తింటాను కదా అని సరదా పడడం ఇతను. అంటే కిరసనాయిల గురించి కూడా నేను ప్రయత్నం చేసి వచ్చాను, ఆడు బోర్డు ఎడిసాడు కిరసనాయిలు లేదని వెనక నుంచి అమ్మేసుకుంటున్నాడు అని చెప్తుంది బ్లాక్లో. అంటే అయితే కిరసనాయిలు లేక గ్యాస్ లేక ఈ ధరలు ఇలా మండిపోతే జేబులో డబ్బులు అని పోయి ఇంకేం చేయాలి చేపనని, ఇంకేదో బతికుందో మనకు పుణ్యమైనా వస్తుంది నీటిలో వదిలేయమంట. ఆ చేపను తీసుకెళ్ళి నీటిలో వదిలేస్తే రాజశేఖర రెడ్డి జిందాబాద్ అంటుంది ఆ చేప. ఇదేంటంటే నేను ప్రాణాలతో వదిలేసి పుణ్యం కట్టుకోవాల్సింది మేము కదా మాకు కదా నువ్వు జిందాబాద్ చెప్పాలి, నువ్వు పోయి రాజశేఖర రెడ్డి జిందాబాద్ అంటావు, నీకేమో విశ్వాసం ఉందా అని చేపను తిడతాను. మీరేం పిచ్చోళ్ళే నన్ను వదిలేదు నీటిలోకి, మీకు పప్పుల ధర పెరిగిపోయి ఉప్పుల ధర పెరిగిపోయి మీకు నూనె ధరలు పెరిగిపోయి గ్యాస్ దొరక్క కిరసనాయలు దొరక్క ఈ ఏఈ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి దైవాలు దొరకలేదు కాబట్టి నువ్వు వండుకు తినలేకపోయినావు కాబట్టి నన్ను ప్రాణాలతో వదిలావు, లేకపోతే మీరు వదిలిపెడతారా నన్ను, అందుకే ఆయనకే నేను జై కొట్టాను అని చెప్పేసి అంటది. ఈ టైప్ స్కిట్టు, అలాగే గారడి అని ఓ స్కిట్టు. ఈ గారడి కూడా ఏం మాటలు చెప్తే ఆయతలే అమ్ముకుంటే నేను అంతా కొట్టబోతారు. మాయ మాటలు చెప్పి నువ్వు ఇదేదో మింగిసా పాము ఫైటింగ్ చూపిస్తానన్న ఏది ఇదేది బాబు, ఏదో పొట్టపూటి కోసం ఏ నాలుగు మాటలు చెప్పి మీ దగ్గర 10 రూపాయలు అడి మామూలుగా అడుక్కుండి మీరు ఇవ్వరు కదా, మీకు ఏదో కొంత వినోదాన్ని ఇచ్చి ఏదో ఆయమే గారడి మాటలు చెప్పాను. కానీ ఏమాత్రాన్ని మీకు కోపం వచ్చిన ఆమె చెయ్యిస్తారు చంపేస్తానన్నారు. 3 ఏళ్ళ నుంచి నాకన్నా పెద్ద గారడి ఒకడు ఉన్నాడు, ఉచిత కరెంట్ ఇస్తానని, నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని, రైతు రాజ్యం చేసేస్తానని,
ఎన్నెన్నో మాటలు చెప్పి గద్దెనెక్కి కూర్చొని చెయ్యి చూపిస్తున్నాడు. మీ ఎత్తిన చెయ్యిలు ఆ చెయ్యిని కిందకి తెంపడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆ గారి బిస్కెట్ ఒకటి చేశాం. బాగా మంచి అప్లై వచ్చింది. తర్వాత నాయుడు గారు మర్నాడు తేనీటి విందుకు కూడా ఇన్వైట్ చేసినారు. వెళ్ళి సార్కి నమస్కారం పెట్టి పరామర్శించి వచ్చేసాము. అలాగే పార్టీలో మనం మన చేతనైన పరిధిలో సిన్సియర్గా మనం పనిచేస్తున్నాం. రే సుబ్బు ఆకలిస్తుందిరా త్వరగా రా. ఏయ్ వన్ మోర్ మినిట్ బ్రదర్. వీడు వంట అంటేనే నాకు పెద్ద టెన్షన్. వీడికి వంట డ్యూటీ వారానికి రెండు రోజులు, అందులో డజన్ ప్లేట్లు రెండు డజన్ గ్లాసులు పగలగొడతానా. ఏయ్ పెద్దడా వచ్చానంటేనా. ఎన్ని ప్లేట్లు పగలగొట్టా. ఒరేయ్ చిన్నడా నీ వంట మాత్రం సూపర్ రా. అందుకే మీ నాన్న నేను క్యాంటీన్ లో పర్మనెంట్ కుకింగ్ చేసేద్దాం అనుకుంటున్నా. నాకేం అభ్యంతరలేదు పెద్దడా, కాకపోతే నీ జాబ్ గురించి ఆలోచిస్తున్నా. మనకదరా ఈ కూర పెద్దోడికి గురుగారికి కూర చాలా ఇష్టం. సంపే ఏమైనా చిన్నోడికి నేనంటే రుచి ఎక్కువే. పెద్దోడా మనిషి నాకు మాట మీద నిలబడాలి. ఇదే కూర వారం కింద పెడితే ఏమన్నావు? బ్రహ్మాండం ఉందని ప్లేట్ అయితే నాకేసావా? ఇప్పుడేంటి చండాలం ఉందంటావేంటి? అంటే ఇది వారం రోజుల క్రితం కూర. లేకపోతే నీ కోసం ఫ్రెష్ గా సెత్తావాటవా తిని తినవా. మీ హాస్పిటల్లో ట్రేడ్ యూనియన్ ఫస్ట్ అది ఎలా పెట్టారు దాని గురించి? అదంటే అక్కడికి అప్పటికి ట్రేడ్ యూనియన్ లేదండి హాస్పిటల్లో. సుప్రీంకోర్టు కూడా అప్పటికి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లోకి చేర్చలేదు దీన్ని హాస్పిటల్స్ని. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక మనం రిజిస్టర్ చేసాం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద. చేశాక మాకున్నటువంటి కొన్ని లెజిటిమేట్ డిమాండ్స్ అవి మేనేజ్మెంట్కి పంపించాం. అవి కొంచెం వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇది యూనియన్ బలపడిలా ఉంటే పొద్దున మేనేజ్మెంట్ని మెల్లొచ్చుతుందేమో ఇంకోటేమో ఇంకోటేమో అని ఇదేదో రైవల్రీ అసోసియేషన్ లాగా అర్థం చేసుకున్నారండి. కొంచెం శత్రు అకారణ శత్రుత్వం పెంచుకున్నారు అంటే అప్పటికి వాళ్ళు యూనియన్ చూస్తుంటారు తెలియదు వాళ్ళకి. ఫస్ట్ టైం యూనియన్ అనుమతికి ఇదేదో తిరుగుబాటు ఉద్యమం లాగా కనిపించింది. ఆ తర్వాత అయితే ఇప్పుడు లక్కీగా వాళ్ళు పెద్ద మనసుతో తర్వాత అర్థం చేసుకుని మేము ఆనాడు అడిగిన గవర్నమెంట్ స్కేల్స్ యూనిఫారం అలవెన్స్ లీవ్ రూల్స్ అవన్నీ ఇప్పుడు ఇస్తున్నారండి. అప్పుడు మీరు పోరాటం సాధించింది ఇప్పుడు సాధ్యపడింది. మొన్న నేను ఎంక్వైరీ చేసిన ఏంటి శాలరీస్ ఇది అంటే ఎవరో మహాలక్ష్మి అంటే ఒక ఎంప్లాయీ అనిపించి అప్పుడు మీరు పోరాటం చేశారు మీరు దెబ్బతిన్నా సరే మాకు వర్తించేయండి ఇవన్నీ మేము లాభపడ్డానికి సరే ఎవరోకి మొత్తమీద వర్కర్స్కి ఎంప్లాయీస్కి హెల్ప్ అయింది కదా అని చెప్పేసి ఆ మూమెంట్లో నన్ను రావు గోపాలరావు పిలిపించి తమ్ముడు ఎలాగో ఉద్యోగం డిస్మిస్ అయ్యావు కాబట్టి నీకు కోర్టు జడ్జిమెంట్ రావాలంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు పెట్టేస్తుంది. ఈలోగా నీకు తెలిసిన విద్య ఆర్టిస్టు కదా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ముందు జాయిన్ చేస్తాను. అది ఎందుకంటే రంగస్థలం మీద అద్భుతమైన పేరు సంపాదించిన వాళ్ళు సినిమా దగ్గరికి వచ్చి ఫెయిల్ అయ్యారు చాలా. కాబట్టి వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ థియేటర్ అండ్ స్క్రీన్ అన్నది నీకు అవగాహన వస్తుంది. ఆ మాధ్యమానికి ఈ మాధ్యమానికి ఉన్న తేడా ఏమిటని అన్నది అప్పుడు నన్ను వాసు కే వాసు గారి దగ్గర ఏదండి ముందు దాసనారాయణరావుని రాఘవేంద్రరావుని అడిగాడు ఆయన. వాళ్ళు ఆ రాఘవేంద్రరావు 6 మంత్స్ టైం కావాలన్నారు. ఉన్నారు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా ఖాళీ అయిపోవడంతో ఆ స్టేప్ కూడా ఆయన దగ్గర ఛాన్స్ అడుగుతున్నారు. ఇంకా దాసర్ గారి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఇంకా మరి మామూలుగా రోజు 3 షూటింగ్లు అవుతున్నాయి. ఓ చీమల పుట్ల ప్రొడ్యూసర్లు అలాగే నిలబడి ఉన్నారు, ఆర్టిస్టులు వేషాల కోసం అలాగే ఉన్నారు, ఈ డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఛాన్స్ ఇస్తారా గురుగారు. 70 మంది ఉండేవాళ్ళు ఉన్నారు. అయినా గోపాల గారి మీద రెస్పెక్ట్తో ఆయన సర్కస్ రౌండ్ షూటింగ్ అవుతున్నప్పుడు అడిగితే మళ్ళీ గోపాలరావు నేను సీతారాముల సినిమాకి నేను మనవాడిని తీసుకుంటాను కృష్ణదాస్ గారు మీరు మనవాడు పర్లా టేకప్ చేద్దామని చెప్పేసి అప్పుడు నాకు ప్రసాద్ ఫ్లోర్లో ఓ హిందీ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన. వాడు చెప్పాడు నువ్వు వచ్చి రేణంగ నరసింహరావు టచ్లో ఉంటుండు అని. నరసింహరావు అప్పుడు కో డైరెక్టర్. ఆ తర్వాత మా రెండో అబ్బాయికి సీరియస్ అవ్వడం, నేను వెళ్ళిపోవడం, ఆ కుర్రాడు చచ్చిపోవడం, ఆ దాంతో నేను 3 నెలలు గ్యాప్ ఇచ్చేసాను. గురుగారి అవకాశం కూడా నేను అందుకోలేకపోయాను. తర్వాత వాసు గారి దగ్గర గోపాలరావు అమ్మాయి సినిమాకి పెట్టారు. తర్వాత పల్లవి వెంకటరత్నం గారు యమగోళ వెంకటరత్నం గారికి కంపెనీ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టించాడు ఆయన గోపాలరావు.
దాని తర్వాత మిత్రుడు వంకల సత్యనారాయణ మూర్తి దేవదాస్ కనకాల గారికి నన్ను పరిచయం చేశాడు. పరిచయం చేస్తే అప్పుడు ఆయన మనోడు స్టేజ్ మీద చేసిన కొన్ని క్యారెక్టర్స్ను రియల్ లైఫ్లో పెక్యులర్ క్యారెక్టర్లు కొన్ని మనోడు ఇమిటేట్ చేస్తాడు చూడండి అని అంటే చేసి చూపించాను. నా హాస్పిటల్లో పనిచేసిన కొన్ని క్యారెక్టర్లు ఎంప్లాయీస్ అంటే రియల్ లైఫ్లో మనకు ఎదురైంది. దేవదాస్ గారు ఏమన్నారంటే నువ్వు స్టేజ్ మీద ఎంత గొప్ప వేషాలు వేసేవన్నటువంటిది నాకు ఉద్దయ్య, నువ్వేదో రియల్ లైఫ్లో కొన్ని మనుషుల్ని ఇమిటేట్ చేసి పెక్యులర్గా చేస్తావని అన్నాడు వంకాయలు గారు. అచ్చే చూపించాను అంటే నేను చేసి చూసి ఇంప్రెస్ లాట్ అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ అనుకున్న వేషాన్ని నాకు నాగమల్లిలో ఇచ్చాడు ఆయన. నాగమల్లి అవండి, అది మ్యూజికల్గా సూపర్ హిట్, సూపర్ హిట్ అది. సినిమాగా మనం అనుకు ఆశించినంత ఇది రాలేదు. ఆ తర్వాత తర్వాత నేను కొందయాభి సినిమాలు పవిత్ర ప్రేమమూర్తులు అయ్యి అన్నీ రామరాజ్యంలో భీమరాజు ఈ కిరాయి రౌడీలు ఇవన్నీ చేసేవండి. తర్వాత రాఘగోపాలరావు ఏం చేశారంటే క్రాంతి కుమార్ని కోదండరామరెడ్డి గారిని తర్వాత అంటే ఈ సత్యానంద గారిని కూర్చోబెట్టి దేవదాస్ గారి దగ్గర చేసినట్టే కొన్ని క్యారెక్టర్లు రియల్ లైఫ్లో క్యారెక్టర్లు అక్కడ చేసి చూపించమన్నారు. చేసి చూపించమన్నారు, చేసి చూపించాం. వెంటనే రాఘగోపాలరావు పిఏ క్యారెక్టర్ నాకు ఇచ్చాను. దేంట్లో ఉండేది కిరాయి రౌడీ, కిరాయి రౌడీ పర్సనల్ కాదు. సినిమా యావరేజ్గా ఆడింది, బాగా ఆడింది. నాకంటూ ప్రత్యేకించి ఏం పేరు రాలేదు, వచ్చాను తెలివేషన్ లేదు ఆ క్యారెక్టర్ అయిపోయిందండి. మోహన్ బాబు చిరంజీవి గారు ఈలోగా నాకు నేను 1980 నుంచి కూడా ట్రస్ట్పురంలో 18లో ఈవి సత్యనారాయణ గారు, 17లో నేను, 16లో వంశీ గారు ఉండేవారు రూమ్, వరుస రూమ్లు అనమాట. మా సరే వంశీ గారు నేను రోజు పొద్దునపూట కలుస్తున్నా సినిమా విషయాల కంటే బయట నాటకాల విషయాలు వేరు వేరు మాట్లాడుకున్నాను. ఒకసారి మా మిత్రుడు రంగస్థల నటుడు దర్శకుడు సత్యానంద్ గారు, వైజాగ్ సత్యానంద్ అంటారు ఆయన, మంచుపల్లకి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఎదురుపడి మల్లికార్జున గారు ఏంటి వంశీ గారిని కలలేదా, మరి సినిమా అయిపోతుంది అందులో లేరు మీరు, నన్ను 2 ఏళ్ళ నుంచి చూశాడు అయినా, నేను సినిమాలో వేషాల కోసం ఇక్కడికి వచ్చానని తెలుసు ఆయనకి. నేను ప్రత్యేకించిన వేషం వాడిని నేను అడగాల్సిన అంత అవసరం ఉందని నేను అనుకోలేదు. తెలిసిన మనిషి కదా అంటే కాదు, అమ్మాయినా అడిగితే కానీ అన్నం పెట్టదు కదా, మీరు అడగాలి కదా, మీ బాధ్యత కదా. సరే తు పనిచేయండి, నేను వేషం అడగను కానీ ఆయనకి ఏమైనా అవకాశం ఉంటే ఒక 10 నిమిషాలు నేను కొన్ని పెర్ఫార్మెన్స్ కొన్ని క్యారెక్టర్స్ చేస్తాను చూపి చూడమనండి. తర్వాత ఎప్పుడైనా అవకాశం వస్తే ఇవ్వమనండి. అంటే పాప మిత్రుడు డబ్బింగ్ జరుగుతుంది ప్రసాద్లో గోదావరి చిత్రం మంచుపల్లకి, అవునవును, చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ డబ్బింగ్ చెప్తున్నారు, సాయి చందు, నారాయణరావు గారు. లంచ్ బ్రేక్ వచ్చింది, ఆ బ్రేక్లో నా కోసం కారు వచ్చింది, వంశీ గారు రమ్మన్నారు, మిమ్మల్ని అర్జెంటుగా ప్రసాద్ ల్యాబ్లో ఉన్నారు డబ్బింగ్ థియేటర్ది వీళ్ళు. ఏ క్యారెక్టర్లు ఏ చేస్తున్నాడు కదా మన సత్యనంద్ చెప్పినాడు ఏ చేసి చూపించండి అని. సరే చేసి ఒక కాలేజీలో కరస్పాండెంట్ క్యారెక్టరు, మా హాస్పిటల్లో పనిచేసి కొండలో క్యారెక్టరు, ఇట్లాగే ఈ లేపాక్షిలో శిల్పి క్యారెక్టర్, ఇవన్నీ చేసేవండి. చాలా ప్లీజ్ అయ్యాడు ఆయన, ప్లీజ్ అయ్యి మల్లికార్జున గారు నా సినిమా అయిపోయింది చూసారు కదా డబ్బింగ్ కూడా జరుగుతుంది, కానీ నీకోసం నేను ఒక సీన్ రాస్తాను ఇవాళ సాయంత్రం ఈ సినిమాకి, ఈ సినిమాకే అది రేపు షూట్ చేస్తాను మీ మీద, మీ చేత డబ్బింగ్ చేపిస్తాను, ఇది నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అన్నాడు. వెరీ వచ్చేసాను ఖచ్చితంగా షూటింగ్ అని మధ్యాహ్నం పొద్దున్నే కవర్ షూటింగ్ చేసాం. ఫస్ట్ నా వాయిస్కి డబ్బింగ్ చెప్పించింది కూడా ఆయన, డబ్బింగ్ చెప్పాం బాగా ఇంప్రెస్ అయ్యాడు.